Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ చంద్రబాబు నోరెత్తకుండా అమరావతిపై ప్రభుత్వం మాస్టర్ ప్లాన్. ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. పొత్తులతో విపక్షాలు సింగిల్గా అధికార వైసీపీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈసారి ఎన్నికలలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి ప్రధాన అంశంగా మారుతోంది. అందున మూడు రాజధానుల వ్యవహారం మరింత కీలకం కానుంది. అమరావతికి కట్టుబడి ఉన్నామని చెబుతూ ఆ ప్రాంతంలో వైసీపీపైన ప్రతిపక్షాలు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమయంలోనే అధికార వైసీపీ అమరావతిపై మాస్టర్ స్కెచ్ అమలుకు సిద్ధమవుతోంది. ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్ పాలన పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. వచ్చే నెల 11న విచారణకు రానుంది. రానున్న సెప్టెంబర్ నుంచి ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన సాగించేందుకు నిర్ణయించారు. ప్రతిపక్షాలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా అమరావతి పరిధిలో రాజకీయంగా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పుడు అమరావతిలోనే కొత్త ప్రణాళికలతో ఆ ప్రాంతంపైన అభివృద్ధితో పట్టు సాధించే ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో నగరాలు పట్టణాల నవీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. స్వచ్ఛ నగరాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్లు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే విజయవాడ అమరావతిని కలుపుతూ మెట్రోపాలిటన్ నగరంగా మార్చే ప్రతిపాదనపైన చర్చ జరుగుతోంది. విజయవాడ బైపాస్ రోడ్డు వారధిగా నిలవనుంది. గన్నవరం పెదవుటపల్లి నుంచి గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు కానున్న ఈ బైపాస్లో భాగంగా కృష్ణానదిపై మరో వంతెన నిర్మితమవుతోంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర నుంచి తుళ్ళూరు మండలం వెంకటపాలెం మీదుగా ఎన్ఆర్ఐ కళాశాల వరకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ వారధికి ఇరువైపులా రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తి కావచ్చింది. విశాఖ మెట్రోపాలిటన్ నగరంలోనే అభివృద్ధిని కేంద్రీకరించాలనే విమర్శలకు చెక్ పెడుతూ అదే తరహాలో విజయవాడ అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. సుందరీకరణ నవీకరణకు మున్సిపల్ శాఖ ప్రాధాన్యత ఇస్తోంది. మౌలిక వసతులు సమీప గ్రామాల విలీనంతో ఆర్గనైజేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సేవల రంగ విస్తరణ దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీని ద్వారా టీడీపీ ప్రభుత్వం అమరావతిలో చేసిన దానికంటే తాము అమరావతి పరిధిలో అభివృద్ధిని చూపించి ప్రజల్లోకి వెళ్లాలని అధికార పార్టీ భావిస్తోంది. మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్న ప్రభుత్వం వచ్చే 6 నెలల కాలంలో అమరావతిలో కొత్త మార్పు చూపించాలని భావిస్తోంది.